ఇక్కడ నుంచి ఒక ఎంపీ ఉన్నాడు ఎప్పుడు నాకు అలవాటడో లేదో నాకే తెలకలేదు తెల్లారి లేస్తే ఒకటే పని కేసీఆర్ని తిట్టాలే పైశాచిక ఆనందం పొందాలి కేసీఆర్ని తిడితే పెద్దోని అవుతావును కేసీఆర్ కంటే తెలంగాణను ఎక్కువ ప్రేమిస్తే కేసీఆర్ కంటే తెలంగాణ కోసం ఎక్కువ మంచి చేస్తే గప్పుడు ప్రజలు ఆదరిస్తారు తప్ప అడ్డం పొడు కేసీఆర్ని తిడితే ఆదరించరు ఈ మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని దూషించడం ఒకసారి ఆలోచించండి కేసీఆర్ గారి వయసు దాదాపు 70 ఏళ్ళు ఆయన తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు రెండు పర్యాయాలు మీ దయతో మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు దీవిస్తే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల కోసం రైతుల కోసం మహిళల కోసం పనిచేస్తున్న నాయకుడు అట్లాంటి నాయకుని పట్టుకొని భూమికి జానడ లేనోడు కూడా ఇయాల నోటికొచ్చినట్టు తిట్టవట్టే బీజేపీ నుంచి వచ్చిన నడ్డా గాని లేకపోతే ఇక్కడ ఉన్న 3 ఫుట్ గాడు గాని ఎవడైనా సరే కేసీఆర్ గారితో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు 23 ఏళ్లలో ఏ ఒక్కడు బాగుపడలేదు మీరు కూడా ముంగట పడరు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాస్తవం ఏంది అంటే పేద ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి రూపంలో ఒక అన్నను తమ ఇంటి పెద్దగా తమ కుటుంబ పెద్దగా ఈరోజు కేసీఆర్ గారిని చూసుకుంటా ఉన్నారు ముఖ్యంగా పేదలు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారికి తిరుగు లేకుండా ఏ ఎన్నిక వచ్చినా ఇయాల ప్రజల ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు ఒకవైపు ఐటీ ఎగుమతుల్లో దూసుకొని పోతున్నాం మరొక వైపు వ్యాపార ఉత్పత్తుల్లో దూసుకొని పోతా ఉన్నాం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు ఉప్పల్కి రెండు కంపెనీలు లూలు గ్రూప్ అనే ఒక కంపెనీ ఉంటది యూసుఫ్ అలీ గారని చైర్మన్ ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిండు దుబాయ్కి వెళ్ళి అబుదాబీకి వెళ్ళి వచ్చి 3,500 కోట్ల పెట్టుబడి నేను తెలంగాణలో పెడుతున్నానని చెప్పి ఇప్పుడు ఆయన ప్రకటించిండు ఇంకొక కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఉప్పల్ల కానీ గట్కేసర్ల కానీ ఒక 3,000 మందితోని కొత్త కేంద్ర కార్యాలయం పెడతామని చెప్పి వాళ్ళు ఇప్పుడే వచ్చి ప్రకటించిపోయినారు అంటే ఈ రకమైన ప్రయత్నం మేము చేస్తున్నాం మాకు తిట్టరాకనో విమర్శ చేయరాకనో లేక నోరు లేకనో మాట్లాడతలేం ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి మాట్లాడితే ఒకడేమో కేసీఆర్ పోయి బీజేపీతో కలిసిపోయిన ఒకడు మరుగుతాడు ఇక్కడ మళ్ళీ ఇంకొకడేమో కేసీఆర్ కాంగ్రెస్ ఒకటని ఇంకొకడు మరుగుతాడు మాకు తిట్టరాక కాదు నోరు లేక కాదు ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడదాం ఆ రోజు ప్రజలు దీవిస్తే ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలనో ప్రజలు డిసైడ్ చేస్తారు అప్పటిదాకా పనిచేయాలని చెప్పి ఓపికతో ఉంటా ఉన్నాం మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఈ 9 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో చక్కగా శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి ఇవాళ పంచాయతీలు లేవు కర్ఫ్యూలు లేవు కొట్టుకునుడు గుద్దుకునుడు కులం పేరు మీదనో మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో ఏమి లేవు ప్రశాంతంగా హైదరాబాద్ ఉన్నది కాబట్టే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కానీ అలా రాబందుల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది ఎట్లున్నదంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని చూస్తేనే నాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది వాళ్ళు వచ్చి తిడుతుంటారు కేసీఆర్ ఇంకా మంచిల సంగతి ఏంది ఇంకా కొన్ని రోడ్లు బాగా చేయాలి మోరీలు బాగా చేయాలి ఇంకెప్పుడు చేస్తావు అని లొల్లి పెడతారు వాళ్ళు మా మీదకి గమ్మత్ ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది ఆ కాంగ్రెస్ వాళ్ళని ముఖ్యంగా ఆ రేవంత్ రెడ్డిని చూస్తే నాకు చిన్న కథ గుర్తొస్తుంది ఎట్లుంటుందంటే ఇంకటికి మన ఉప్పలసంటి ప్రాంతంలోనే ఒక పుల్లగాడు ఉండే వానికి చిన్నప్పటి నుంచి అన్ని లంగ సోపతులు లంగ దోస్తాన్లు చిన్నప్పటి నుంచి చదువు రాలేదు సంధ్య రాలేదు ఆయన ఆగమాగం పెరిగి అన్ని లంగ అలవాట్లు దొంగ అలవాట్లు అయ్యి పెరిగి ఒక చిన్న క్రిమినల్ తయారైండు 16-17 ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు తాగినాక హోస్టల్లో లేడు ఇంకింత తాగాలనిపించింది ఆయనతో పోయి ఇంట్లోనే వాళ్ళ నాయన జేబులో పైసలు ఉంటే ఆ గోడ మీద ప్యాంట్ ఉంటే ప్యాంట్లకు వెళ్ళి పైసలు కొట్టేవేయండి వాళ్ళ అమ్మ చూసింది గట్టిగా ఉరికొచ్చి పట్టుకున్నది దౌడమీకెళ్ళి 2 చంపింది బుద్ధున్నాదిరా నీకేమన్నా దొంగతనాలకు కూడా తెగబడ్డావా నువ్వు అని లొల్లిపెట్టింది వాడు తాగిన మత్తులో ఉన్నాడు హోస్టల్లో లేడు పక్కకు రోకల్ బండ ఉండే ఆయనతో తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు అమ్మ కింద స్పాట్లో పడ్డది చచ్చిపోయింది అక్కడనే వాళ్ళ నాయన చూసిండు ఉరికొచ్చిండు ఎంత పని చేస్తేవిరా అని చెప్పి వాళ్ళ నాయన వంగబెట్టి 2 గుద్దిండు వాడు అట్లే తాగిన మత్తులో వాడు హోస్టల్లో లేడు అదే రోకల్ బండ అందుకొని వాళ్ళ నాయనని కూడా కొట్టిండు చంపేసిండు నాయన కూడా చచ్చిపోయిండు స్పాట్లో పోలీసు వాళ్ళు ఊకోరు కదా మర్డర్లు చేస్తే తీసుకుపోయి లోపల వారేసిండు పారేసినాక మరి శిక్ష చేయాలి కదా జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు ఆ పిల్లగాన్ని తీసుకొచ్చినాక జడ్జి గారు ముంగట్నిలో పెట్టారు ఆ జడ్జి గారు మన మంత్రి మల్లారెడ్డి సాబ్ లెక్క మంచోడు నిలబెట్టిరు ఆ జడ్జి గారు ముంగట్నిలో పెట్టారు పిల్లగాన్ని నిలబెడితే జడ్జి గారు అడిగిండట అరే నేను నాది 30-40 ఏళ్ళైందిరా భయ్ నేను జడ్జి పని చేయబట్టి చాలామంది లత్కోరు గాలని చూసినా చాలామంది లఫూట్ గాలని చూసినా చాలామంది గలీజ్ గాలని చూసినా ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదు నేను తల్లిదండ్రిని చంపినావు నువ్వు నీ సొంత తల్లి నీ అమ్మాయి అని చంపినావు నేను ఏం చేయాలో నాకైతే తోస్తలేదు నువ్వే చెప్పి కాలబెట్టు నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట అంటే వాడు ఏమన్నాడట ఎరికేనా సార్ నాకు అవ్వాయ లేరు సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అనాదని సార్ అన్నాడట వాడు అంటే ఎవడైతే చంపిండో
వాడే వచ్చి మళ్ళీ నేను అనావాను సార్ అంటే ఏమనాలి మరి మనం? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా మీద కాకిరి బీకిరి లొల్లి పెడితే 50 ఏళ్ళు ఈ రాజ్యాన్ని వెళ్ళింది ఎవడు? కాంగ్రెస్ వాడు కాదా? ఓట్లు వేయలేదా మీరు ఇదివరకు కాంగ్రెస్కి 2014 దాకా? గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు. 50 ఏళ్ళు వాళ్ళేనా? 50 ఏళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని నడిపినోడు వచ్చి మళ్ళా ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తే ఏం చెప్పాలి మరి? ఏడువా అన్నవా అన్న, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు మరి? గుడ్డి గుర్రాల పనులు దొమ్మినావా, గాడుదలు కాసినవా? అంటే బాధ మళ్ళా అవో నన్ను తిట్టిండు. ఇంకొక ఆయన అంటాడు ఇంకా గమ్మత్తు, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అమరవీరుల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నేను అడుగుతున్నా, వాళ్ళని చంపిందే వాళ్ళు మరి, అమరవీరులను చేసిందే వాళ్ళు. ఆ 1200-1300 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయాను అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఎవరి కోసం చచ్చిండ్రు, ఎవరి వల్ల చచ్చిండ్రు? నీ సోనియా గాంధీ వల్ల చావలేదా? నీ సోనియా గాంధీ కదా తెలంగాణ అయ్యాక సావగొట్టి 14 ఏళ్ళు సతాయిస్తేనే కదా ఆఖరికి తెగించిపో యాదిరెడ్డి, యాదయ్య, శ్రీకాంతచారి చచ్చిపోయింది, ఒక సువర్ణ చచ్చిపోయింది, నీ సోనియా గాంధీ వల్ల కాదా? ఇలా మళ్ళీ నువ్వే వచ్చి మొసలు కన్నీరు గారిస్తే ఎవడైతే చంపిండో వాడే వచ్చి సంతాపం చెప్తే ఎట్లుంటదని నేను అడుగుతా ఉన్నా. ఇంకా గమ్మతనిపిస్తుంది, అవినీతి గురించి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇక అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్టు, హంతకుడు సంతాపం చెప్పినట్టు, అడ్డంగా పైసలు తీసుకొని 50 లక్షల నోట్ల కట్టలతో దొరికిన దొంగోడు జైల్లో చిప్పకుడు తిన్నోడు కూడా వచ్చి మనకు నీతుల గురించి మాట్లాడతాడు, నీతి ముచ్చట్లు చెప్తాడు. ఇనాలన్నా మనం? దయచేసి ఆలోచించండి. 9 ఏళ్లలో కొద్దిగా ఇప్పుడిప్పుడే లైన్కి వచ్చి ముంగటికొస్తున్నాం. ఒక్కొక్క పని చేసుకుంటూ హైదరాబాద్ను కానీ తెలంగాణను కానీ మంచిగా చేసుకుంటూ పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రగతి రథ చక్రాలు ఆగొద్దు అంటే తప్పకుండా మళ్ళా కేసీఆర్ లాంటి ధీశాలి, కేసీఆర్ లాంటి దమ్మున నాయకుడితోనైతే తప్ప ఈ అల్లాటప్ప నాయకులతోని, ఈ 1.5 ఫుట్ గాలతోని, 3 ఫుట్ గాలతోని ఏం కాదు. దయచేసి ఈ ఢిల్లీ గులాములను అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీళ్ళు ఏం చేయాలన్నా మళ్ళీ ఢిల్లీకి పోయి కూర్చోవాలి. జాయినింగ్ కావాలంటే ఢిల్లీ, ఒక పని చేయాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ, తప్ప ఇక్కడ వీళ్ళతో ఏమి కాదు. ఊదు గాలది, పీరు లేవది. కాబట్టి ఇటువంటి నాయకులకు బుద్ధి చెప్పి స్వీయ రాజకీయ అస్తిత్వమే కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుణ్ణి తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.